సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది కదా అయితే దీనికి సంబంధించి మనకి సిలబస్తో పాటు పీడిఎఫ్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మనకి తెలంగాణ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో పీడీఎఫ్ అనేది వస్తుంది వెయిట్ చేయండి మనకి ఇంకా పీడిఎఫ్ అయితే అప్డేట్ కాలేదు అప్డేట్ కాగానే అయితే వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మనం క్వాలిఫికేషన్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం అయితే టెట్కి సంబంధించి అప్లికేషన్లు అనేవి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై రెండు నుంచి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు తీసుకోవడం జరుగుతుంది తెలంగాణకు సంబంధించి టెట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ రాగానే నేను తప్పకుండా వీడియో చేస్తాను ఓకే మనకి టెట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్కి సంబంధించి ప్రభుత్వం అఫీషియల్గా ఒక అయితే విడుదల చేయడం జరిగింది ఆ జియోకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో టెట్ సంబంధించి డైలీ ఫ్రీ టెస్ట్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ రాయండి ఇక్కడ చూడండి ఎవరైతే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎస్జీడీ పేపర్ వన్ రాసుకునేందుకు అర్హులు కదా ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఎవరికంటే ఓసీ క్యాండిడేట్లకి ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి ఫిజికల్లీ హ్యాండి క్యాప్ట్ సంబంధించి ఇంటర్లో నలభై ఐదు శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది దీంతోపాటుగా మీరు కంప్లీట్ చేసిన డిఎడ్ లేదా బిఎడ్ కోర్సులో ఫిఫ్టీ పర్సెంటేజీ మార్కులు అనేవి రావాలి ఓసీ క్యాండిడేట్లకి ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి నలభై ఐదు శాతం మార్కులు వచ్చినా కూడా సరిపోతుంది మనకి నెక్స్ట్ ఇంకా ఏం ఉన్నా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఎవరైతే స్పెషల్ బీఈడిలు స్పెషల్ డిఈడిలు కోర్సులు చేశారో వాళ్ళు కూడా రాసుకునే అవకాశం అయితే ఉంది స్పెషల్ డిఎడ్ స్పెషల్ బీఎడ్ వాళ్ళకి సంబంధించి మళ్ళీ మార్కులు అయితే తగ్గించారు ఇంటర్మీడియట్ లో ఓసీ క్యాండిడేట్ నలభై ఐదు శాతం మార్కులు వచ్చినా సరిపోతుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి నలభై శాతం మార్కులు వచ్చినా సరిపోతుంది స్పెషల్ డిఎడ్ స్పెషల్ బీఎడ్ విషయంలో ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే పేపర్ వన్ ఎస్జిటి రాయాలనుకుంటున్నారో వీళ్ళకి బీఈడి వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు కదా బీఈడి వాళ్ళకి డిగ్రీలో యాభై శాతం మార్కులు రావాలి ఎవరికి ఓసీ క్యాండిడేట్లకి డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంటేజీ మార్కులు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్లకు సంబంధించి డిగ్రీలో నలభై ఐదు శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది సేమ్ బీఈడిలో కూడా ఓసీ వాళ్ళకి సంబంధించి బీఈడీ కోర్సులో ఫిఫ్టీ పర్సంటేజీ మార్కులు ఉండాలి ఇంకా ఎవరైతే ఎస్ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లు ఉన్నారో ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ కోర్సులో నలభై ఐదు శాతం మార్కులు వచ్చినా సరిపోతుంది ఓకే మీకు కంప్లీట్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎవరైతే డిఈడి కోర్స్ చేశారో వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంటేజీ మార్కులు ఉండాలి ఓసీ క్యాండిడేట్లకి ఎస్ఎస్టీ బీసీ క్యాండిడేట్లకి సంబంధించి ఇంటర్మీడియట్లో నలభై ఐదు శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది సేమ్ డిఈఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో కూడా ఓసీ క్యాండిడేట్కి యాభై శాతం మార్కులు ఉండాలి ఎవరైతే ఎస్సీఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారో ఫిజికల్లీ హ్యాండి క్యాప్డ్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి నలభై ఐదు శాతం మార్కులున్నా సరిపోతుంది ఎవరైతే బీఈీ అభ్యర్థులు పేపర్ వన్ ఎస్జీటీకి రాయాలనుకుంటున్నారో వీళ్ళు వచ్చేసరికి డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలి ఓసీ క్యాండిడేట్లకి డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలి ఎస్సీఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండి క్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి డిగ్రీలో నలభై ఐదు శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది సేమ్ మళ్ళీ బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులో ఖచ్చితంగా యాభై శాతం మార్కులు ఉండాలి ఓసీ క్యాండిడేట్లకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లకి బీసీ క్యాండిడేట్లకి నలభై ఐదు శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది ఓకే మనకి టెట్ వ్యాలిడిటీలో కూడా మార్కులు అయితే వచ్చినాయి రెండు వేల పదకొండు సంవత్సరం తర్వాత ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది మీరు టెట్ స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయినా టెట్ నోటిఫికేషన్ పన్ను మీరు పరీక్ష రాసుకోవచ్చు టెట్లో వచ్చిన మార్కులని ట్వంటీ పర్సెంటేజ్ వేటేజీ తీసుకుంటారు డిఎస్సిలో వచ్చిన మార్కులని ఎయిటీ పర్సెంటేజ్ కింద మొత్తం హండ్రెడ్ పర్సెంటేజ్ కింద ఇక్కడ మార్కులను అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది రిజర్వేషన్ ప్రకారం రాష్ట్ర ప్రకారం టెట్లో ట్వంటీ పర్సెంటేజ్ డిఎస్సిలో ఎయిటీ పర్సెంటేజ్ మొత్తం వంద పర్సెంటేజ్కి పోస్టుల భర్తీలో మెరిట్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఓకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లకు సంబంధించి మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన మిత్రులందరూ కూడా మీకు ఖచ్చితంగా రిప్లై తీస్తారు మనకి టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ టెట్ పేపర్ వన్కి సంబంధించి టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ టెట్ పేపర్ టూకి సంబంధించి అసలు సిలబస్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది మన ఛానల్లో నేను సెపరేట్ సెపరేట్గా వీడియోలు అయిచేశాను మీరు డైరెక్ట్గా యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి టీఎస్ టెట్ సిలబస్ పేపర్ వన్ రామ్ రమేష్ అని చెప్పేసి సెర్చ్ చేయండి టిఎస్ టెట్ సిలబస్ పేపర్ టూ రామ్ రమేష్ అని చెప్పేసి సెర్చ్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలు అయితే వస్తాయి ఆ వీడియోలు చూడండి సిలబస్కి సంబంధించి ఏం పుస్తకాలు చదవాలి ఎలా చదవాలి అన్నీ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో డైలీ ఫ్రీ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి టెట్ డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశం వినియోగించుకోండి మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అని చెప్పేసి చేయండి డైలీ ఐదు టెస్ట్లు అయితే ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది అన్ని సబ్జెక్టులకు సంబంధించి టెస్ట్లు ఉన్నాయి కాబట్టి మీరు మంచి స్కోర్ చేసేందుకు ఈ వెబ్సైట్ తప్పకుండా ఉపయోగపడుతుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో సిలబస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరు బుక్స్ కూడా ఫ్రీగా ఈ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మరింత ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చేసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ